ஏய் காய்ஸ், நமஸ்தே, ஆதாப், வெல்கம் பேக் டு மை சேனல். ஸோ ஈரோஸ் மன வ்ளாக் டே டூ வ்ளாக் கண்டினியூஷன் అన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ గ్యాంగ్టాక్ ట్రిప్ ది డే టూ వ్లాగ్ ఇప్పుడు మన వీడియో. సో యాక్చువల్లీ ఇప్పుడు లైక్ దీనికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ముందుగానే ఇచ్చేస్తున్నాను అన్నమాట. అండ్ మీరు ఈ వీడియోలో ఏం చూడబోతున్నారా అనేది నేను ఇప్పుడే చెప్తాను. అండ్ ఇక్కడ మనం వెళ్తుంది ఏంటి అంటే ఇండియా టు చైనా అన్నమాట. సో ఇది చాలా చాలా ఎగ్జైటింగ్ వ్లాగ్ అన్నమాట నాకు. నేను ఎప్పటి నుంచి చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. సో ఇండియా టు మనం చైనా బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్, అదే మీరు ఇప్పుడు ఈ వ్లాగ్లో చూసేయబోతున్నారు. లెట్స్ వాచ్. సో ఈ వ్లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ తప్పకుండా స్కిప్ చేయకుండా ఎవ్రీ మూమెంట్ నేను ఎలా ఎంజాయ్ చేశాను అండ్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను, అలానే కవర్ చేశాను అన్నమాట. సో ముందుగా మనం ఇక్కడ గ్యాంగ్టాక్ నుంచి చైనా బార్డర్కి వెళ్తున్నాం. సో గ్యాంగ్టాక్ అన్నది సిక్కిం స్టేట్లోనే ఉంది కాబట్టి అండ్ ఇండియాలో ఉంది కాబట్టి, సో మనం ఇండియా నుంచి ఇప్పుడు చైనా బార్డర్ అనేది అక్కడికి చాలా దగ్గర అన్నమాట. అరౌండ్ 4 hours జర్నీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఇందాక వీడియో క్లిప్లో చూసినట్టయితే వెల్కమ్ టు లైక్ అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది కదా, సో అక్కడే మనం ఇప్పుడు ఆగామన్నమాట. సో అక్కడ మనకి టికెట్స్ అంటే లైక్ ఒక వ్యాక్సినేషన్ అన్నీ కూడా చెకింగ్స్, పాస్పోర్ట్ చెకింగ్, ఎవ్రీథింగ్ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా ఇక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఎవ్రీవేర్ ఉంటుంది కదా. సో అలానే ఇప్పుడైతే మనం గ్యాంగ్టాక్ నుంచి చైనా బార్డర్కి ట్రావెలింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అది మొత్తం కూడా మీకు అక్కడ ప్లేసెస్ అంతా కూడా నేను కవర్ చేశాను, ఆల్మోస్ట్ కవర్ చేశాను. కొన్ని వీడియోగ్రఫీస్ అన్నవి ప్రొహిబిటెడ్ కాబట్టి కొన్ని నేను ఫోన్స్ అక్కడ అలౌ లేదు కాబట్టి నేను కొన్ని వీడియోగ్రాఫ్స్ అనేది మిస్ చేయడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ నా ట్రై అంతా నేను చేశాను, అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ కవర్ చేసి మీకు అన్నీ చూపించాలి అని చెప్పి నేను పెట్టడం జరిగింది ఈ వ్లాగ్లో. అండ్ అందుకే చెప్పాను ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నమాట. సో ఎవరైనా కూడా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు లేదంటే ఇప్పుడప్పుడే వెళ్ళలేని వాళ్ళు కూడా ఇది చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా అట్లీస్ట్. సో అందుకే ఈ వ్లాగ్ కాన్సెప్ట్ అన్నమాట. సో అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఫుల్ ఆఫ్ ఫాగీ అండ్ వెళ్తున్న జర్నీ అయితే అమేజింగ్ అమేజింగ్, బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. నేను చాలా చాలా ట్రిప్స్ వెళ్ళాను కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ట్రిప్ అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. ద బెస్ట్ మెమొరీస్ ఇచ్చింది. అండ్ అలానే లైఫ్లో కొన్ని చూస్తానో చూడనో అనుకున్నాను బట్ ఆ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ అనేవి అక్కడ నాకు జరిగిందన్నమాట. అండ్ ఇంకో ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే ఇక్కడ నేను ఈ ట్రిప్లో ఏం జరిగిందంటే 2 states అండ్ 2 countries విజిట్ చేయడం జరిగింది. బాగుంది కదా, అంటే లైక్ అంటే ఎవ్రీథింగ్ నియర్ బై నియర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మేము నేపాల్ కూడా వెళ్ళడం జరిగింది. నేపాల్ గ్యాంగ్టాక్ నుంచి మనకి లైక్ వెస్ట్ బెంగాల్ నుంచి చాలా దగ్గర. నేనైతే అసలు నాకు అసలు తెలీదు అలా దగ్గర అని. 30 minutes జర్నీలోనే మనం నేపాల్కి వెళ్ళిపోవచ్చు అండ్ 4 hours జర్నీలోనే చైనాకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇంత లైక్ దగ్గరగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది కదా, ఒక లైక్ అంటే మన ఇండియా నుంచి ఇంక 30 minutes మనం వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాం, 4 hours వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాం అన్నది చాలా బాగుంటుంది. అండ్ మేము యాక్చువల్లీ ఆంధ్ర నుంచి వెళ్ళింది ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి అండ్ వెస్ట్ బెంగాల్ టు సిక్కిం అండ్ సిక్కిం టు నేపాల్, నేపాల్ టు అండ్ తర్వాత మళ్ళీ సిక్కిం అండ్ సిక్కిం టు మళ్ళీ చైనా. సో చాలా బాగుంటుంది కదా, అందుకే నేను బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అన్నాను. అండ్ చైనా బార్డర్ వెళ్ళడం కూడా అల్టిమేట్ అంటే యాక్చువల్లీ ఇది ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో అలా అనిపించేది ఎప్పుడైనా బార్డర్స్కి వెళ్ళాలి, చూడాలి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అవన్నీ కూడా. సో ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ, ఆ మూమెంట్స్ చాలా జరిగింది. అండ్ ఇదంతా మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మొత్తం స్నో అండ్ ఇది వచ్చి చాంగూ లేక్ అన్నమాట. సో చాంగూ లేక్ అనేది మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. అండ్ ఇదంతా జర్నీ చాలా బాగుంటుంది కదా, ఇలా స్నో మొత్తం చూస్తూ అండ్ ఆల్మోస్ట్ మనం చైనాకి రీచ్ అయిపోతున్నాం లైక్
చైనా బార్డర్కి రీచ్ అయిపోతున్నాం. ఇక్కడ అంతా కూడా మొత్తం మిలిటరీ, మొత్తం ఆర్మీ అందరూ ఉంటుంటే లైక్ వాళ్ళ వర్క్ అండ్ వాళ్ళ జాబ్స్ అవి ఎంత లైక్ లైక్ మనం న్యూస్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా, బట్ నేను డైరెక్ట్గా వాళ్ళని అలా చూడగానే ఇంకా ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు చాలా. ఇంకా లైక్ ఒక్కొక్కసారి అక్కడ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం మేమందరం. లైక్ ఎంత కష్టపడి వాళ్ళంతా చలిలో అలా అలవాటు చేసుకొని ఆ క్లైమేట్కి అడాప్ట్ చేసుకొని ఎలా ఉంటారు అన్నది. అండ్ మేమైతే కొంతసేపు ఉండడానికి కూడా చాలా చాలా మా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉండేవి ఒక్కొక్కసారి, బట్ చాలా కష్టపడ్డాం. అలానే బాగా ఎంజాయ్ చేసాం ఎక్స్పీరియన్స్. ఇంకా లైక్ అంటే ఇలాంటి ఒక క్లైమాటిక్ కండిషన్ మనం అలవాట్లేనప్పుడు ఆబ్వియస్గా అలా అవుతుంది, బట్ మోస్ట్లీ మన హెల్త్ కండిషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా ఆస్తమా కానీ ఎలాంటిది ఉన్నా కూడా ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఎక్స్పీరియన్స్ ఏమో కానీ బట్ మన హెల్త్ ఇంపార్టెంట్. మనం పైకి రీచ్ అవుతున్న కొద్దీ కూడా ఆక్సిజన్ అది కొంచెం అందడానికి కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే నేను పైకి చాలా పైకి వెళ్ళాను అండ్ నాకు కూడా కొంచెం ఇబ్బంది అయినా సరే ఏదైనా చూడాలని ఒక తపనతో వెళ్ళాను. అండ్ ఇక్కడ ఫుల్ మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. ఫైనల్గా మనం అయితే చైనా బార్డర్కి రీచ్ అయిపోయాము. దీన్ని ఇక్కడ పేరు ఏంటి అంటే నాతులా పాస్ అన్నమాట. సో నాతులా పాస్ అన్నది చైనా బార్డర్. సో అక్కడ మనకి ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ రెడ్ బోర్డులో ఉంది కదా, అక్కడంతా కూడా ల్యాండ్ మైన్స్ ఉన్నాయంట. అక్కడ ఆర్మీ పీపుల్ అందరికీ చెప్తున్నారు కొంచెం సేఫ్గా ఉండండి అని చెప్పి. అండ్ ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం పైకి. చాలా మెట్లు ఎక్కాలి కింద నుంచి కూడా. అండ్ ఇక్కడైతే ఫైనల్గా రీచ్ అయిపోయి ఇదంతా కూడా మన ఇండియాకి సంబంధించింది. అండ్ ఇక్కడ చూసారా ఆ బిల్డింగ్ ఉంది కదా, అది మనది కాదు చైనాది అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే అక్కడ బోర్డు అది ఉన్నది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ రాసున్నది ఇంటర్నేషనల్ బార్డర్ టు నాట్ క్రాస్ అని ఉందన్నమాట. సో ఇక్కడైతే కూడా నేను ఇది కొంచెం సీక్రెట్గానే తీసాను. అండ్ ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఎందుకంటే అక్కడ వీడియో అనేది తీయకూడదు అని చెప్పారు, బట్ నేను కొంచెం లైట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయినా వెళ్తుంది అట్లీస్ట్ చూస్తారు అని చెప్పి నేను తీయడం జరిగింది. అండ్ ఇది అయితే చైనా లైక్ ఏదో అన్నమాట నేను మర్చిపోయాను, బట్ ఆ బిల్డింగ్ మాత్రం చైనాది. అండ్ అక్కడ స్టార్ మార్క్ చూసారా అండ్ వల్ల ఫ్లాగ్ కూడా ఉంది అన్నమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే లైక్ అటు సైడ్ మనం అట్లీస్ట్ క్రాస్ చేయకూడదు, అక్కడ చైనా వాళ్ళు లాటరీ ఛార్జ్ కూడా చేస్తున్నారంట. సో ఆ న్యూస్ అయితే అక్కడ ఆర్మీ పీపుల్ చెప్తున్నారు. అండ్ ఎవరో కొంతమంది వెళ్తే ఆ ఇష్యూ కూడా జరిగింది. అండ్ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా వ్యూ అన్నమాట. సో బయట వ్యూ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఎండ్ అయితే మంచిగా వస్తుంది అండ్ ఫోటోగ్రఫీస్ కూడా బాగా వస్తాయి కదా, మనకు ముందు అది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడైతే మీకు చూపిస్తుంది నాతులా ఎంట్రన్స్ అన్నమాట. సో నేను ఆల్రెడీ సర్టిఫై అయ్యి వచ్చాను. అండ్ ఫస్ట్లో మీకు ఎందుకు చూపించలేదంటే అక్కడంతా కొంచెం స్నో అది ఎక్కువగా పడుతుంది అందుకు. అండ్ అందుకే ఇప్పుడు పెట్టాను అన్నమాట. సో రిటర్న్ వస్తున్నప్పుడు తీసుకున్నాను అండ్ పైన నాకు సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా బయట వ్యూ, నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో చూస్తుంటేనే అర్థమవ్వాలి. అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏది రాసిందో మీరు కొంచెం పాజ్ చేసి చూడండి తర్వాత. అండ్ అలానే ఇక్కడంతా కూడా ఎవ్రీ మూమెంట్ చాలా ప్రౌడ్గా ఉంటుందన్నమాట. బికాజ్ ఎందుకంటే అక్కడ ఆర్మీ పీపుల్ని అలా చూస్తూ ఉంటుంటే లైక్ వాళ్ళు మన కోసం చేసే హార్డ్ వర్కింగ్ కానీ ప్రొటెక్షన్. సో చాలా రిస్కీ జాబ్ కదా అండ్ దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్. సో ఎవ్రీ మూమెంట్ నేను అందుకే అలా ఫీల్ అయ్యాను. అండ్ ఈవెన్ వీ సెల్యూటెడ్ దేర్, బట్ కొన్ని వీడియోగ్రఫీస్ మనం ప్రొహిబిటెడ్ కాబట్టి తీయలేదు. అండ్ ఇదైతే చాంగు లేక్కి వచ్చేసామన్నమాట. సో చాంగు లేక్ ఆల్రెడీ మీరు చూసినట్టయితే నేను జర్నీలో చూపించాను. ఇవైతే యాక్స్ అన్నమాట. సో కొంచెం భయంకరంగా ఉన్నా కూడా అవి చాలా మంచివి, ఏమీ అనవు, చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా చాంగు లేక్. సో ఇక్కడైతే చూసారు కదా నేను ఎందుకు రైడ్ చేయలేదు అంటే యాక్ మీద ఆల్రెడీ కుల్లు మనాలిలోని ఈ రైడ్ చేయడం జరిగింది యాక్ రైడ్. సో అందుకే జస్ట్ ఫర్ ఫోటోగ్రఫీ సేక్ వీడియోగ్రఫీ కోసం జస్ట్ అలా కూర్చున్నాను. అండ్ వెనకట్లు చూస్తున్నట్టయితే వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది.
సో చాంగు లేక్ అంతా కూడా నా ఫ్రీజ్ అయిపోయిందనమాట. సో ఇదైతే రీల్ కోసం మామూలుగా వీడియో తీశాను. అండ్ ఇది చూసారా, దీనిపైన ఇదంతా కూడా లేక్ అనమాట. సో లేక్ పైనే ఉన్నాను నేను, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అండ్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా రీల్స్ కోసం కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇది కూడా చాంగు లేక్ దగ్గరే. అండ్ డే 3 వ్లాగ్లో కూడా మీకు అక్కడ, అది నేను ఒకటి తిప్పుతున్నాను కదా, డే 3 వ్లాగ్లో మీకు అంటే నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మీకు దాని గురించి చెప్తాను. అండ్ ఇదంతా కూడా చాంగు లేకే. అండ్ చాలామంది చూసారా అక్కడ రైడ్ చేస్తున్నారు. సో బట్ నేను చేయలేదు, బికాజ్ నేను ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో నేను యాక్ రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇలానే యాక్స్ బోల్డ్ ఉంటాయి స్నోలో. అండ్ ఇదంతా కూడా చాంగు లేక్ అనమాట. సో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాంగు లేక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ రోప్ వే కూడా ఉంది. అండ్ మీకోసం కొన్ని పిక్స్ అనమాట. స్టే ట్యూన్ ఫర్ డే 3 వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ దేర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.